మహారాష్ట్రలోని బీజేపీ శివసేన సీట్ల సర్దుబాటు ఇరు పార్టీల్లో అసమ్మతిని రాజేసింది. తమకు పట్టున్న ప్రాంతాల్లో ఇతరులకు కేటాయించారంటూ ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు అసమ్మతి రాగం అందుకుంటున్నారు. అంతేకాకుండా తమ పార్టీల ఆదేశాలకు అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో ఇండిపెండెంట్లుగా నిలబడడంతో ఎన్నికల్లో పార్టీల విజయావకాశాలు దెబ్బతింటాయనే ఆందోళనలు నెలకొంటున్నాయి. శివసేన బీజేపీకి వ్యతిరేకంగా ఒకే ఒక అభ్యర్థిని నిలబెట్టగా, శివసేన అభ్యర్థులకు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థులు 30 మంది నిలబడటం విశేషం. కంకావ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి నితీష్ రాణేకు వ్యతిరేకంగా శివసేన అభ్యర్థి సతీష్ సావంత్ ను నిలబెట్టింది. ముంబైలోని చెంబూర్ ఏళ్ల తరబడి బీజేపీ సీటు, అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా దీనిని శివసేనకు కేటాయించారు. అయితే బీజేపీకి చెందిన ధనుంజయ్ కోత్కర్ ఈ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవడానికి ససేమీరా అంటున్నారు. వెర్సోవా స్థానం తమకే ఇవ్వాలని శివసేన ఎంతగా వాదించినప్పటికీ బీజేపీ ఆ సీటును శివసంగ్రామ్ పార్టీ అనే తన భాగస్వామి పార్టీకి కేటాయించింది. ఈ స్థానం నుంచి శివసేనకు చెందిన రాజుల్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ముంబై, థానే, నాసిక్ ప్రాంతాల్లో పోటీ తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. కళ్యాణ్ స్థానం బీజేపీకి కేటాయించినందుకు గాను శివసేనకు చెందిన 26 మంది కార్పొరేటర్లు, 300 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సంఘటన శివసేనతో పాటు బీజేపీకి తలనొప్పిగా మారనుంది. థానే జిల్లాలో శివసేనకే పట్టుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా తమ అభ్యర్థులను బరిలో దింపింది. దీనితో శివసేనతో పాటు ఆ పార్టీకి మిత్రపక్షమైన బీజేపీకి కూడా ఈ సంఘటన తీవ్ర తలనొప్పిగా మారింది. శివసేన బీజేపీల కూటమి అభ్యర్థులకు స్థానిక కార్పొరేటర్ల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రానుంది. ఇదిలా ఉండగా రాజీనామా చేసిన కార్పొరేటర్లు స్థానిక నేత ధనంజయ్ బోడారేకు మద్దతుగా తమ రాజీనామా చేసినట్లు మీడియాకు తెలిపారు. సీట్ల పంపకాల సమయంలో శివసేనకు ఈ సీటు కేటాయించాలని కోరినప్పటికీ కళ్యాణ్ నియోజకవర్గం సీటు బీజేపీ కోటాలోకి వెళ్లింది. తమ అభ్యర్థి గణపత్ గైక్వాడ్ కు మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు బీజేపీ సూచించడంతోనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిసింది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి శివసేన బీజేపీలో చేరిన నాయకులను ఎన్నికల బరిలోకి దింపడంపై కూడా అసంతృప్తి వెల్లువెత్తింది. అనేక మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే వారందరినీ టికెట్ నిరాకరించడంతో వారితో పాటు వారి మద్దతుదారులలో అసంతృప్తి పెరిగింది. థానే జిల్లాలో ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున బరిలోకి దిగారు. జిల్లాలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 83 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. పలువురు టికెట్ కోసం ప్రయత్నించి భంగపడి బరిలోకి దిగగా, మరికొందరు మాత్రం కావాలనే ఎమ్మెల్యే ఎన్నికల్లో బరిలోకి దిగారు. జిల్లాలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా 12 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉల్లాస్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండగా, తూర్పు కళ్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు, పశ్చిమ కళ్యాణ్, బేలాపూర్ మొదలగు 2 అసెంబ్లీలలో 9 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు కొంతమేర తలనొప్పిగా మారనుంది. వీరిలో కొందరు పెద్ద ఎత్తున ఓట్లు చీల్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బీజేపీ కూటమిలోని చిన్న పార్టీలు కలిపి 164 స్థానాలకు, శివసేన 124 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. అయితే శివసేన బలానికి మించి సీట్లు కేటాయించారంటూ బీజేపీలో పలువురు నాయకులు విమర్శిస్తున్నారు. శివసేనను దెబ్బతీసేందుకు వచ్చిన అవకాశాన్ని సీఎం ఫడ్నవీస్ చేతులారా వదులుకుంటున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు పార్టీల మధ్య ఉన్న స్నేహాన్ని పరిగణలోనికి తీసుకునే శివసేనకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ సీట్లను కేటాయించడానికి సమ్మతించిందని, ఇందులో సీఎం ఫడ్నవీస్ ను తప్పుపట్టడానికి ఏమీ లేదని మరికొందరు నాయకులు అంటున్నారు.